వాటర్ పొల్యూట్, ఎయిర్ పొల్యూట్, మొత్తం పొల్యూటే. ఈ బ్లాస్టింగ్ చేయటం వలన మా ఇల్లు అన్ని క్రాక్లు, పైన సీలింగ్ అసలు నెత్తి మీద సీలింగ్ కూడా వస్తున్నాయి లీక్ అయ్యి. అట్లాంటి బాధలు మేము భరిస్తున్నాం ఇక్కడ. ఇక్కడ మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదైనా చేస్తుంటే మా మీద ప్రెషర్ పెడుతున్నారు. పొల్యూషన్ ప్రాబ్లమే సార్, ఇక్కడ పొల్యూషన్ అనేది ప్రాబ్లమే. 60 సంవత్సరాలకు రావాల్సిన మోగాళ్ళ లోపులు 20లోనే వస్తున్నాయి మాకు. అడుగుతుంటే ఏమంటున్నారు, మా పోరాడదాం మీతో పాటు మేము కూడా అంటున్నారు. ఆ రోజు తర్వాత గెలిచిన తర్వాత ఎవరు దారి వాళ్ళది హామీలు ఇచ్చారు, మేము మీకోసం పోటీ పడతా అన్నారు. వాళ్ళు గెలిచిన తర్వాత ఏమీ ఉండదాడ, వాళ్ళందరికి వాళ్ళు మైనింగ్ మొదలు పెట్టుకుంటారు, వాళ్ళందరూ లోతులు కొట్టుకుంటారు, ఊరు పక్కన బ్లాస్టింగ్ చేసుకుంటారు. మీ ఇల్లు కూలితే మీకు ఏదో ఒకటి ఇస్తామంటారు, మాకు ఇచ్చింది లేదు, వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. దాన్ని మా పేరు చెప్పి పోరాడేది మేము, చెడిపోయేది మేము. వాళ్ళు వచ్చి మా ప్రాబ్లం సాల్వ్ చేసింది కూడా లేదు. మేము ఏదైనా పోరాడితే మా ఊర్లో ఎవరన్నా పెద్దలు ఉంటారు కదా ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు పోయి మాట్లాడతారు. మమ్మల్ని అక్కడ దాకా కూడా రానివ్వరు. మేము అక్కడ దాకా కూడా పోవాలన్నా కూడా మమ్మల్ని అక్కడ రానివ్వరు, మధ్యలోనే ఆపేస్తారు, మాట్లాడుతున్నారు. పబ్లిక్ హీరింగ్ పోరాడారు సార్, మాకు వాటర్ ప్రాబ్లం ఉందని పోరాడాం. పొల్యూట్ వస్తుంది, ఆల్రెడీ డస్ట్ కూడా వస్తుందని మేము పోరాడినాం. ఈ ప్రాబ్లం దాదాపుగా మేము 10 సంవత్సరాల నుంచి పోరాడాం.